శ్రీ చౌడేశ్వరి దేవి జ్యోతిషాలయం ప్రముఖ జ్యోతిష్యులు, కాళికాదేవి ఆరాధకులు, ప్రధాన తాంత్రిక శ్రీ ఎంకే శాస్త్రి గారు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా కాళికా దైవశక్తి పూజల ద్వారా పరిహారం చేయగలరు. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8050-745-121. నిన్న జరిగిన బిగ్ బాస్ అన్సీన్ ఎపిసోడ్లో ఇప్పటి వరకు జరగని ఒక ఎపిసోడ్ అయితే ఒక సీన్ అయితే చోటు చేసుకుందండి. మనం కనుక చూసినట్టయితే మానస్ అనిల్ మధ్య అసలు ఎప్పుడూ కూడా మాట విభేదం రాదు, గొడవ రాదు, ఏమీ రాదు కదా. కానీ నిన్న జరిగిన ఎపిసోడ్లో మాత్రం మానస్ ఎందుకో కొద్దిగా అసహనంగా ఫీల్ అయ్యాడు, అలాగే సన్నీ కూడా అలాగే కొద్దిగా ఫీల్ అయినట్టు అనిపించింది. జరిగిన విషయం ఏంటో ఒకసారి తెలుసుకుందాం. సన్నీ ఏమడుగుతాడంటే, నువ్వు బిగ్ బాస్కి వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావు, ఏం తెలుసుకున్నావు అంటే, మానస్ ఏమంటాడంటే, నేనేం తెలుసుకో లేదరా అంటాడనమాట. అయితే అదేంట్రా, నీ నీ ప్రపంచం అలగ్, నా ప్రపంచం వేరు. నేనైతే ఇక్కడికి వచ్చి టైం గురించి, అలాగే డిసిప్లిన్ గురించి చాలా విషయాలు నేర్చుకున్నాను అంటాడు. అయితే మానసు అంటాడు, ఆహా అవునా, ఓకే, నేనైతే ఏం నేర్చుకోలేదు అంటే, సన్నీ కొంచెం కోపం వస్తుంది. అదేంటి, ఏమి నేర్చుకోకపోవడం ఏంటి అని. ఏమంటాడంటే, అదేంటి ఏం నేర్చుకోకపోవడము, నువ్వు అసలు ఏమీ నేర్చుకోలేదా, మరి నువ్వు లెటర్ షెడ్ అయినప్పుడు నువ్వు బాధపడ్డావు కదా అంటే, అవును పడ్డాను అంటాడు. మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత హ్యాపీ ఫీల్ అయ్యావు కదా అంటే, అవును హ్యాపీ ఫీల్ అయ్యాను అంటాడు. అంటే నీకు లెటర్ వాల్యూ తెలిసింది కదా, నువ్వు ఇదివరకు ఎప్పుడైనా లెటర్స్ రాసావా అంటే, అప్పుడు మానస్ ఏమంటాడంటే, నేను దాదాపుగా చాలా రోజుల వరకు లెటర్స్ రాశానరా, నా దోస్తులందరికీ రాశాను నేను అంటే, అప్పుడు వెంటనే సన్నీ ఏమంటాడంటే, ఎందుకురా నిజాలు చెప్పారు మీరందరూ అంటూ కొంచెం మానస్కి అగేన్స్ట్గా మాట్లాడతాడు అనమాట. యాక్చువల్లీ మానస్ చెప్పిన లెక్క ప్రకారం ఏంటంటే, మనం గనక చూసినట్టయితే 90s స్టార్టింగ్లో టెక్స్ట్ మెసేజింగ్ లేనప్పుడు చాలామంది గ్రీటింగ్ కార్డ్స్లో లెటర్స్ రాయడము అవి చాలా ఉండేవి, స్లామ్ బుక్స్లో లెటర్స్ రాయడము ఇవన్నీ కూడా ఉంటుండేవి. దాన్ని ఉద్దేశించి మానస్ చెప్పడం జరిగింది. అయితే దానికి అన్నీ ఒప్పుకోడు అనమాట, ఎందుకురా అలా అబద్ధాలు చెప్తారు, ఎందుకురా నిజాలు దాచేరు అంటే, అప్పుడు మానస్ కోపం వచ్చి ఏమంటాడంటే, నీ ఒపీనియన్ నీది, నా ఒపీనియన్ నాది, నేను ఇక్కడ నీకు ప్రూఫ్తో సహా చూపించాలంటే చూపించలేను. నేనైతే రాశాను, నేను లెటర్స్ చాలా ఏళ్ళు రాశాను, 13 ఏళ్ళ క్రితం నా గర్ల్ ఫ్రెండ్ రాసిన లెటర్ నా దగ్గర ఇంకా ఉంది, మరి దానికి ఏమంటావు నువ్వు అంటే, అలా కాదు నువ్వేం నేర్చుకోలేదంటే నేను మాట్లాడుతున్నాను, నువ్వు లెటర్స్ రాస్తూనే ఉండేవాడు అంటే, రాశాను, రాసినంతకాలం రాశాను, కొన్నాళ్ళు రాశాను, అందుకే నాకు లెటర్స్ విలువ తెలిసినా కూడా నేను అంత ఎగ్జైట్ అయిపోలేదు అన్నట్టుగా మానస్ చెప్తాడనమాట. ఇంకా వాదన పెరుగుతున్నప్పుడు మానస్ అక్కడి నుంచి లేచి వచ్చేస్తే, అప్పుడు సన్నీ ఏమంటాడంటే, ఎందుకురా లేచి వచ్చేస్తున్నావు నేను మాట్లాడుతుంటే అంటే, మరి నువ్వు లేచి వచ్చేసినప్పుడు నేను ఏమైనా అన్నా, నువ్వు చాలాసార్లు భోజనం చేసేసి లేచిపోయి నీ ప్లేట్ కడిగేసుకుంటావు, అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, అప్పుడు నేను ఏమైనా అన్నాను నిన్ను అంటూ మానస్ అంటాడు. అప్పుడు సన్నీ కూల్ అయిపోతాడు అనమాట. మొత్తానికైతే మానస్ ఏదో ఒకటి నేర్చుకోవాలని చెప్పి సన్నీ ఎక్స్పెక్ట్ చేయడం, నేనేమీ నేర్చుకోలేదని మానస్ చెప్పడం జరుగుతుంది.